జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండలది फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल तिरुपति वच्चि सेकंड डे अंडी मा दर्शन अयिते निन्न अयिपोयिंदि कदा ई रोजु मेमु कोंडपैन श्रीवारी पादालु वाला सिक्स प्लेसेस एवो उन्नायंट अवि चूडडानिकैते वेल्तुन्नामु टाइम वच्चेसि 6:59 अन्नमाट इप्पुडैते स्टार्ट अवुतुन्नामंडि चूसारु कदंडि मेमैते इप्पुडु बयलुदेरिपोयाम अन्नमाट वेहिकल मात्लाडुकोनि वेल्तुन्नामु ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మేము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట తిరుమలలో అన్నిటికన్నా ఎత్తైన ప్లేస్ శ్రీవారి పాదాలే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడం వల్ల అయితే క్లైమేట్ అయితే చాలా బాగుందండి కూల్ వెదర్ అన్నమాట అలానే చాలా పీస్ఫుల్ గా అనిపించింది వెళ్ళే దారంతా కూడా చెట్లు గట్ట చాలా బాగుంది మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి అలానే చాలా ఖాళీగా అయితే ఉండండి ఇక్కడ మనకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎంట్రీ ఉంటుంది ఈవినింగ్ 6 తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారు అన్నమాట మనం ఇక్కడికి రావాలి అనుకుంటే వెహికల్ బుక్ చేసుకునే రావాలండి మనకి ఇక్కడికి బస్సెస్ అయితే ఉండవన్నమాట ఓకే పాపనాశనం అలానే ఆకాశగంగ వరకు అయితే బస్సెస్ ఉంటాయి చూసారు కదండి శ్రీవారి పాదాలు మేము మార్నింగ్ రావడం వల్ల మంచు వల్ల ఏం కనిపించట్లేదు అందుకని చెప్పి నేను పిక్ అయితే యాడ్ చేశాను అండ్ అలానే మేము 6 ఇయర్స్ బ్యాక్ వచ్చేటప్పుడు అయితే శ్రీవారి పాదాలు ఓపెన్ గానే ఉండేవి ఎవరో భక్తులు భక్తి ఎక్కువైపోవడం వల్ల భక్తితో కొబ్బరికాయ తెచ్చి శ్రీవారి పాదాల మీద కొట్టారంట అప్పుడు శ్రీవారి పాదాలు కొంచెం డ్యామేజ్ అయ్యాయి అని చెప్పి తర్వాత నుంచి ఇలా గ్లాస్ లో పెట్టారంట ఇక్కడ వాళ్ళని అడిగితే అలా అని చెప్పారండి ఈ ప్లేస్ ని నారాయణగిరి అని కూడా అంటారండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ అడుగు ఇక్కడే వేశారట ఇప్పుడైతే మనం దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయిపోయామండి ఇప్పుడు వచ్చేసి మేము చక్కెర తీద్దాం అలానే శిలా తోరణం దగ్గరికి అయితే వెళ్తున్నాము మేమైతే లోపలికి వచ్చేసామండి శిలా తోరణంకి ఆపోజిట్ లో ఒక పార్క్ అయితే ఉందన్నమాట ఆ పార్క్ లో దశవతారాలు అలానే ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే మనకి తిరుమల వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది మేము ఇప్పుడు పార్క్ చూసేసుకుని శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్తున్నామండి చూసారు కదా మనకి ఇటువంటివి ప్రపంచంలో 3 ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట అందులో ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలో ఒకటి ఇంగ్లాండ్ లో ఒకటి ఉన్నాయండి ఈ ప్లేస్ వచ్చేసరికి తిరుమలకి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి అలానే దీని పక్కనే మనకి చక్రతీర్థం కూడా ఉంటుంది మనం ఇక్కడికి వస్తే రెండు ఒకసారి చూసుకోవచ్చు అన్నమాట అలానే ఇంకొకటి ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి ఫస్ట్ అడుగు వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గర వేశారట అండ్ సెకండ్ అడుగు శిలా తోరణం దగ్గర అయితే వేశారటండి అండ్ థర్డ్ అడుగు వచ్చేసి మనం ఇప్పుడు పూజిస్తున్న టెంపుల్ లో అయితే వేశారట ఇప్పుడు వచ్చేసి మేము చక్కెర తీర్థం దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇది శిలా తోరణం పక్కనే ఉంటుందన్నమాట మనం ఒకసారి వచ్చి ఈ 2 ప్లేసెస్ అయితే కవర్ చేసుకోవచ్చు
చూస్తున్నారు కదండి, ఇదే చక్కెర తీర్థం. మనకి తిరుమలలో మొత్తం 101 తీర్థాలు అయితే ఉన్నాయండి. అందులో ఒకటి ఈ చక్కెర తీర్థం అన్నమాట. దీనికి ఒక స్టోరీ అయితే ఉందండి. అదేంటంటే శ్రీమన్నారాయణుడు రాక్షసుణ్ణి వధించినప్పుడు ఆ చక్రం వచ్చి ఈ చక్ర తీర్థంలో అయితే పడిందండి. అందుకే దీనికి చక్ర తీర్థం అని పేరు అయితే వచ్చింది. మనకి చక్ర తీర్థం నుంచి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయండి. అవి ఎక్కిన తర్వాత మనకి కొన్ని టెంపుల్స్ అయితే వస్తాయండి. అక్కడ వచ్చేసి రాయి ఉందన్నమాట. కింద చాలా చిన్న రాయి ఉండి పైన చాలా పెద్దది ఉందన్నమాట. అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అది అక్కడ స్పెషల్. అక్కడ అందరూ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 3 టెంపుల్స్ అయితే ఉన్నాయండి. శివాలయం, అలానే సుదర్శన చక్రం అల్వార్ అండ్ నరసింహస్వామి ఉన్నారన్నమాట. మేము వచ్చేసరికి ఇక్కడ పూజ చేస్తున్నారు కాబట్టి నాకు వీడియో అయితే క్లియర్గా తీయడం కుదరలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విగ్రహం వచ్చేసి సుదర్శన చక్రం అల్వార్, విగ్రహం వచ్చేసి నరసింహస్వామి అండి. ఇక్కడ మేము ఈ 2 ప్లేసెస్ చూసుకొని అయితే రిటర్న్ అయిపోయామండి. నెక్స్ట్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేమైతే ఇప్పుడు చక్ర తీర్థంలో దర్శనం అయితే చేసుకొని వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇప్పుడు మేము అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదండి, మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల అయితే ఎక్కడా కూడా షాప్స్ అయితే ఓపెన్గా లేవన్నమాట. అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఎవరైనా నా డే 1 బ్లాగ్ అయితే చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి, వెళ్ళి చూసేయండి చూడాలనుకున్న వాళ్ళు. చూస్తున్నారు కదండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. లోపలికి అయితే మొబైల్ అలౌ లేదు కానీ ఇలా టెంపుల్ ఎదురుగా అయితే వచ్చి తీనిచ్చారు. ఇక్కడ నుంచి దేవుడు ఏదో కొంచెం లైట్గా కనిపిస్తున్నారు. మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ పక్కన అయితే హదిరాం బాబాజీ సమాధి అయితే ఉందండి. వెంకటేశ్వర స్వామి భక్తుడైన హదిరాం బాబాజీ వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడేవారటండి అక్కడ. మేము ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోతున్నామండి. మార్నింగ్ అయితే టిఫిన్ ఏం లేకుండా బయలుదేరుతున్నామండి కాబట్టి పకోడీ తీసుకున్నామన్నమాట. నాకు క్యాబేజ్ పకోడీ ఫేవరెట్. ఇంకా అన్నీ తిరిగేసి కిందికి వెళ్ళాక టిఫిన్ చేద్దామని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడైతే మేము పాపనాశనంకి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి మనకి కొంచెం లాంగ్ నడవాలన్నమాట. మేమైతే ప్రతి ప్లేస్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నానండి, అవి లాస్ట్ యాడ్ చేస్తాను. చూసేయండి. చూస్తున్నారు కదండి, మేమైతే ఇప్పుడు పాప వినాశనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ప్రజెంట్ ఇప్పుడైతే వాటర్ రావట్లేదు. మేము అప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ వచ్చామని చెప్పాం కదండి, అప్పుడైతే వాటర్ అయితే ఫుల్గా వచ్చాయి. మరి ఎందుకు ఇప్పుడు రావట్లేదు అనేది నాకు సరిగ్గా తెలియదు. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయామండి. ఇందాక చెప్పాను కదండి మనకి 101 తీర్థాలు అయితే ఉన్నాయని. అందులో ఈ పాప వినాశనం తీర్థం కూడా ఒకటన్నమాట. ఇప్పుడైతే మేము ఆకాశ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. నా డే 1 బ్లాగ్ అయితే ఎవరైనా చూడకపోతే చూడాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, అదైతే చూసేయండి. ఇక్కడైతే ఒక స్పెషాలిటీ ఉందండి. వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయాలనుకుంటే ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్లే చేస్తారంట. అది పూర్వం నుంచి వస్తున్న ఆచారం అంటండి. మనకి తిరుమలలో ఉన్న 101 తీర్థాలలో మనం చూడగలిగేవి 3 అండి. 1 చక్ర తీర్థం, 2 పాపనాశనం, అలానే ఆకాశ గంగ. మేము ఇక్కడ చూసుకొని అయితే రిటర్న్ అయిపోయామండి రూమ్కి. ఇది సెకండ్ డే వ్లాగ్ అండి. సెకండ్ డే మేము ఇంకా గోవిందపట్నం అలానే మంగాపట్నం కాళహస్తి వెళ్ళామన్నమాట. వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి నేను అది ఇప్పుడు పెట్టడం లేదు. అది నేను వచ్చేసి పార్ట్ 3లో అయితే పెడతానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసుకుని అప్పుడు రేపు విజయవాడ అయితే వెళ్తామండి. ప్రజెంట్ అయితే ఇంకా వెళ్ళిపోవాలి.